రిక్రూట్‌మెంట్ కేసులో అరెస్ట్ అయి 44 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తెలుగు ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. నా ప్రియతి ప్రియమైన తెలుగు ప్రజలందరికీ నమస్కారాలు అంటూ ప్రారంభించారు. నేను జైల్లో లేను, ప్రజల హృదయాల్లో ఉన్నానని, ఉవ్వెత్తున ఏగిసిపడుతున్న ప్రజా చైతన్యంలో ఉన్నానని, విధ్వంస పాలనను అంతం చేయాలనే మీ సంకల్పంలో ఉన్నానని భావోద్వేగంతో రాశారు. ప్రజల నుంచి తనను ఒక్క క్షణం కూడా దూరం చేయలేరని స్పష్టం చేశారు. ప్రజలే నా కుటుంబమని జైలు గోడల మధ్య కూర్చొని ఆలోచిస్తుంటే 45 ఏళ్ల ప్రజా జీవితం కళ్ల ముందు కదలాడుతోందని లేఖలో రాశారు. నా రాజకీయ ప్రస్థానమంతా తెలుగు ప్రజల అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా సాగిందని పేర్కొన్నారు. అందుకు ఆ దేవుడితో పాటు ప్రజలే సాక్ష్యమని తెలిపారు. ఓటమి భయంతో తనను జైల్లో బంధించి ప్రజలకు దూరం చేశామనుకుంటున్నారని, సంక్షేమం పేరు వినిపించిన ప్రతిసారి తాను గుర్తుకొస్తూనే ఉంటానని పేర్కొన్నారు చంద్రబాబు. కుట్రలతో తనపై అవినీతి ముద్ర వేయాలని ప్రయత్నించారని, తాను నమ్మిన విలువలు విశ్వసనీయతను మాత్రం ఎప్పటికీ చెరిపివేయలేరని లేఖలో పేర్కొన్నారు. ఈ చీకట్లు తాత్కాలికమైనని, సత్యం అనే సూర్యుడి ముందు కారు మబ్బులు వీడిపోతాయని తెలిపారు. సంకెళ్ళు తన సంకల్పాన్ని బంధించలేవని, జైలు గోడలు తన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయలేవని పేర్కొన్నారు. జైలు ఊచలు తనను ప్రజల నుంచి దూరం చేయలేవని, తాను తప్పు చేయను చేయనివ్వనని ప్రజలకు రాసిన లేఖలో తెలిపారు. త్వరలోనే బయటకు వచ్చి పూర్తి స్థాయి మేనిఫెస్టో విడుదల చేస్తానని ప్రకటించారు చంద్రబాబు. స్వర్గీయ ఎన్టీఆర్ బిడ్డ అయిన తన అర్ధాంగి భువనేశ్వరి గతంలో ఎప్పుడూ బయటికి రాలేదని లేఖలో రాశారు. తాను అందుబాటులో లేని ఈ కష్టకాలంలో ప్రజల్లోకి వెళ్లి వారి తరపున పోరాడాలని ఆమెను కోరానని చంద్రబాబు పేర్కొన్నారు. అందుకు ఆమె అంగీకరించిందని, తన అక్రమ అరెస్టు వల్ల తల్లడిల్లి మృతి చెందిన వారి కుటుంబాలను పరామర్శిస్తానని తెలిపారు. అరాచక పాలనను ఎండగట్టేందుకు నిజం గెలవాలి అనే పేరుతో ప్రజల ముందుకు వస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. జనమే తన బలం ధైర్యమని చంద్రబాబు తెలిపారు. దేశ విదేశాల్లో తన కోసం రోడ్డెక్కిన ప్రజలు వివిధ రూపాల్లో మద్దతు తెలుపుతున్నారని లేఖలో పేర్కొన్నారు. కుల మత ప్రాంతాలకు అతీతంగా తన కోసం చేసిన ప్రార్థనలు ఫలిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. న్యాయం ఆలస్యం కావచ్చేమో, కానీ అంతిమంగా గెలిచేది మాత్రం న్యాయమేనని తెలిపారు. ప్రజల అభిమానం ఆశీస్సులతో త్వరలోనే బయటికి వస్తారని లేఖలో రాశారు చంద్రబాబు. అప్పటి వరకు నియంత పాలనపై శాంతియుతంగా పోరాటం కొనసాగించాలని ఆ లేఖలో పిలుపునిచ్చారు.